మాజీ క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు సిద్దమయ్యారు అన్ అకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ ట్వంటీ సిరీస్ లో ఆడేందుకు టీమిండియా మాజీలు సచిన్ తెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తిగా చూస్తున్నారు బ్రియన్ లారా బ్రెట్లీ తిలకరత్నే దిల్షాన్ ముత్తయ్య మురళీధరన్ తో పాటు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా శ్రీలంక వెస్టిండీస్ భారత్ కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు సిరీస్ లో పాల్గొనబోతున్నారు రాయపూర్లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మార్చి రెండు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ సిరీస్ జరగను అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది జరగాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ ట్వంటీ సిరీస్ కాస్త వాయిదా పడింది నాలుగు మ్యాచ్లు జరిగిన తర్వాత సిరీస్ ను నిలిపివేశారు ఇప్పుడు మిగిలిన మ్యాచ్లని రాయ్పూర్ లో కొత్తగా నిర్మించిన అరవై ఐదు వేల సామర్థ్యం కలిగిన స్టేడియంలో జరుగుతాయి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక దేశంలోని రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ లో తమ మునుపటి ఆటను ప్రదర్శించేందుకు మాజీలు సన్నద్దమవుతున్నారు అయితే దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని రోడ్ వరల్డ్ సిరీస్ ద్వారా రోడ్ సేఫ్టీ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిరీస్ ఏర్పాటు చేశారు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ సిరీస్ కు కమిషనర్ గా వ్యవహరిస్తూ ఉండగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు సచిన్ సెహ్వాగ్ మళ్లీ బరిలోకి దిగునుండటంతో వారి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు బయబబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహించనున్నారు ప్రస్తుతం మాజీలు భారత ఇంగ్లాండ్ సిరీస్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఇక తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే ఇరు జట్ల మధ్య రెండో టెస్టు చెన్నై వేదికలోనే ఫిబ్రవరి పదమూడు నుంచి జరగనుంది ఇక రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ ట్వంటీ సిరీస్ కు రాయ్పూర్ ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా గౌరవంగా ఉందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేలా పేర్కొన్నారు